పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నందున సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా క్రమశిక్షణతో చదివి పబ్లిక్ పరీక్షలలో ఏ గ్రేడ్ సాధించాలని గంజాడ మండల కేంద్రంలో పబ్లిక్ పరీక్షలపై నిర్వహించిన అవగాహన సదస్సులో సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ సునీల్ రాజ్ కుమార్ పేర్కొన్నారు. గంజాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో గంట్యాడ, విజయనగరం, ఎల్లకోట, వియ్యంపేట సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న సోషల్ వెల్ఫేర్ డీడీ సునీల్ కుమార్ ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పబ్లిక్ పరీక్షలపై భయాన్ని వీడి క్రమశిక్షణతో చదివి ఏ గ్రేడ్ సాధించారన్నారు. ఇంగ్లీష్ ఉపాధ్యాయులు సతీష్ పలు విషయాలపై విద్యార్థులకు ఈ సదస్సులో అవగాహన కల్పించారు. ఈ సదస్సులో ఏఎస్డబ్ల్యూఓ శశిభూషణ్ రావు, సాంఘిక సంక్షేమ వసతి గృహ సంక్షేమాధికారులు గోవింద సన్యాసిరావు, భాస్కర్ రావు, సత్యవతి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మరి అటువంటి పరిస్థితి కల్పించింది ఎవరు? అంబేద్కర్ మహాశయుడు. భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఎస్సీ ఎస్టీలకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్ విధానాన్ని పొడిగించమని చెప్పారు. అంటే విద్యలో రిజర్వేషన్, ఉద్యోగంలో రిజర్వేషన్, ఆర్థిక రంగాల్లో రిజర్వేషన్లు కల్పించారు. అంటే సమాజంలో మిగతా వర్గాల వారందరితో పాటు ఎస్సీ ఎస్టీలు కూడా పైకి రావాలంటే రిజర్వేషన్ విధానం కంపల్సరీ ఉండాలని ఆయన భారత రాజ్యాంగంలో రచించారు. కాబట్టి మనం పీజీ చదవాలా, ఈలో పోకాలి, ఇంటర్మీడియట్ నుంచి ఎంసెట్ రాసి ఇంజనీర్లు అవ్వాలా, డాక్టర్లు అవ్వాలా, ఒక లాయర్ అవ్వాలా, ఏదో ఒకటి మంచి ఉద్యోగం ఏదైతే మీకు ఇష్టపడుతుందో ఆ ఉద్యోగం చేయాలని ఇప్పటి నుంచే మీరు ఒక లక్ష్యంగా పెట్టుకొని ఆ లక్ష్యాన్ని చేరుకున్నంత వరకు కూడా మీరు కష్టపడి అది మాత్రం ఎర్లీ మార్నింగ్ చదవాలి. అంటే మనకు అది ఫ్రెష్గా మన మైండ్ ఉంటుంది కాబట్టి బాగా అర్థం ఉంది. రాత్రి పోతలు అన్నీ కూడా సాయంకాలం పూట చేసుకోవాలి. ఒక పక్క